హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాచింది ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. ఏంటంటే మొన్న సాటర్డే అంటే 13th మేము ఊరు వెళ్ళామన్నమాట. ఆ ట్రావెలింగ్ బ్లాగ్ను మీతో షేర్ చేస్తున్నాం, చూసేయండి. ఆ ట్రావెలింగ్ బ్లాగ్ మేము హైదరాబాద్ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి నంద్యాల, నంద్యాల నుంచి గిద్దలూరు. గిద్దలూరు దగ్గర మా ఇంటి దైవం రంగస్వామి ఉన్నాడనమాట. అక్కడికి లాస్ట్ ఇయర్ వెళ్ళాము. లాస్ట్ ఇయర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యలో వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళామన్నమాట. ఆ బ్లాగ్ మీద షేర్ చేస్తున్నాను, బాగా చూసేయండి. వీడియో చివరి వరకు చూడండి, అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. మేము ఎక్కడెక్కడ ఆగాము అని చెప్పేసి మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, చూసేయండి అబ్బా, ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? హాయ్ అండి, ఇది 13th బ్లాగ్ మీద షేర్ చేస్తున్నాను. 13th సాటర్డే మేము బయలుదేరే ముందు పూజ చేసేసి బయలుదేరిపోయామన్నమాట. ఇంటి దైవం రంగస్వామి దగ్గరికి వెళ్తున్నాం కదా, అదనమాట. మధ్యలో స్టార్ట్ అయిన తర్వాత మా అక్క వాళ్ళని కూడా పికప్ చేసుకుని వెళ్తున్నాము. ఇక్కడ ట్యాంక్ బండ్ అనమాట, ట్యాంక్ బండ్ వీధిగా వెళ్తున్నామన్నమాట. సిటీ దాటనీకి ఎర్లీ మార్నింగ్ బయలుదేరామంటే సిటీ దాటనీకి ఎక్కువ టైం పట్టదు. మేము ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము. బుద్ధా స్టాచ్యూ కూడా కొంచెం కనిపిస్తుంది, అలాగే బిర్లా టెంపుల్ కూడా కొంచెం కనిపిస్తుంది అన్నమాట. మోస్ట్లీ అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు కవర్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా, కానీ వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అండి. ఎర్లీ మార్నింగ్ వెదర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ స్లో చేద్దాం అనుకున్నా కూడా కుదరదు అన్నమాట. అంటే సిటీ మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిందంటే సిటీ దాటనికి కష్టం అవుతుంది, అందుకోసమే వీలైనంత ఎర్లీగా బయలుదేరిపోయాము. ఇక్కడ బుద్ధ స్టాచ్యూ, నైట్ అయితే ఇంకా బాగుంటుంది కదా. అక్కడ ఇద్దరుగా కొంచెం క్యాచ్ చేశాను చూడండి, బిర్లా టెంపుల్ చూసారు కదా. ట్రాఫిక్ అయితే అస్సలు కనపడతలేదు, తక్కువ ఉందన్నమాట, తక్కువ. ఇక్కడ సిటీ దాటి వచ్చేసాము. వెదర్ చాలా బాగుందండి, కూల్గా ఉంది. మేము యాక్చువల్గా ఆ ముందు నుంచి ప్లాన్ ఉన్నదిలేండి, కాకపోతే వెళ్దామా వద్దా అనుకుంటూ ఉన్నాము. సెకండ్ సాటర్డే కలిసి వచ్చిందనమాట. సెకండ్ సాటర్డేకి ఇంకా 2 డేస్ లీవ్ పెట్టేసుకొని వెళ్ళిపోయాము. దేవుడు దర్శనం చేసేసుకొని అట్లాగే అటు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర అండి అటు వెళ్ళేసి అక్కడ 1-2 డేస్ స్పెండ్ చేసేసి వచ్చేసాము. నాకు ఇట్లా జర్నీ చేయాలంటే చాలా ఇష్టం, అందుకోసమే ఆ ట్రిప్. ఇంకా మా ఇంటి దైవం రంగస్వామి గురించి చెప్పాలంటే అది అడవిలో ఉంటుందండి, నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది. అక్కడ ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ ఉంటుంది, మిగతా రోజుల్లో ఎవ్వరూ వెళ్ళనీకి వీలవ్వదనమాట, ఎవ్వరూ ఉండరు. అంటే నిర్మానుష్యంగా ఉంటుంది, వెళ్ళనీకి కూడా ఎవరు సాహసం చేయరనమాట. తెలిసిన వాళ్ళకు అంటే మా సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకు తెలిసే ఉంటుంది, దూరం వాళ్ళకు తెలియకపోతే చెప్తున్నారనమాట. యాక్చువల్గా అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ప్రతిసారి మేము కర్నూలు మీదుగా మైదుకూరు వెళ్ళేసి మైదుకూరు మీదుగా పూర్మామిల్లి వెళ్తాము, పూర్మామిల్లా. ఈసారి ఇక్కడి నుంచి కర్నూలు వెళ్ళేసి కర్నూలు నుంచి నంద్యాల, నంద్యాల టు గిద్దలూరు, గిద్దలూరు నుంచి 15-20 కిలోమీటర్స్ ఉంటుంది రంగస్వామి, అక్కడికి వెళ్ళిపోయాము. జర్నీ అయితే అసలు తెలియలేదండి, ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము. అలాగే 1:00 కల్లా మేము గిద్దలూరు చేరిపోయాము. అక్కడ అంటే కరోనా టైం కదా, టెంపుల్ కూడా ఈ మధ్యనే ఓపెన్ చేశారనమాట. ఇప్పుడిప్పుడే అన్నీ అక్కడ రన్ అవుతున్నాయి, అక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది కర్నూలు మధ్యలాంటిది భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. రెండు సైడ్లు కొండ, ఎదురు కూడా ఒక కొండ కనిపిస్తుంది అన్నమాట. గ్రీనరీ అయితే భలే ఉంది. ఇంకా ఈ బ్లాగ్లో చాలా షేర్ చేయాలనిపించింది కానీ చేయలేకపోతున్నాము. మేము గిద్దలూరు వెళ్ళే మధ్యలో అంటే ఘాట్ రోడ్ వస్తుందండి గిద్దలూరు, నంద్యాల గిద్దలూరు మధ్యలో, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, అక్కడ ఆగామన్నమాట. ఇదిగోండి అది అనమాట, లోపల గుహలో ఉంటాడంట లక్ష్మీ నరసింహస్వామి. రోడ్డు పైన కూడా ఉంటాడు, ఒక చిన్న టెంపుల్. అట్నుంచి వెళ్ళే ఏ వెహికల్ అయినా కూడా అక్కడ ఆపేసి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్తారంట.
అలాగే అదే మా అక్క చెప్పింది అనమాట. అందుకోసం అక్కడ ఆగేసి అక్కడ దేవుడి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయాము. చూపిస్తున్నాను, లోపలికి వెళ్తే అంటే చాలా టైం పడుతుందంట, లోపలైతే సూపర్ ఉంటుందంట. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు టైం చూసుకొని వెళ్దాము. నేను వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీతో కూడా షేర్ చేస్తాను. ఇలా మీకు జర్నీ అంటే ఎంతమందికి ఇష్టము? ట్రైన్ జర్నీలు, బస్ జర్నీలు పోగొట్టేసి ఇప్పుడు కారు జర్నీ అంటే ఇష్టపడుతున్నాను అనమాట. బాగుంది, ఇక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు. అక్కడికి ఇద్దరు దగ్గర దగ్గరకు వెళ్ళేసరికి ఇక్కడ 11:30 అయింది. ఎండ బాగా వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి 45-50 మినిట్స్లో గిద్దలూరు చేరుకుని పోతామన్నమాట. టెంపుల్లో వీడియో షూట్ లేదు అంటే చేయలేదు, చేయొచ్చు కానీ చేయలేదు, ఐడియా రాలేదన్నమాట. ఇక్కడ పక్కన షూట్ చేసాము, దేవుడికి అయితే షూట్ చేయలేదు, అది విషయము. మీ నాకైతే ఫస్ట్ టైం తెలుసు ఈ విధంగా మధ్యలో ఆపేసుకొని వెళ్తారని చెప్పేసి. నాకది ఇంతకుముందు తెలియదు. అక్కడ మా అక్క ఉంటే మా అక్కను పిలుస్తూ ఉన్నాను నేను. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఘాట్ అయితే నేను ఫస్ట్ చాలాసార్లు భయపడ్డానండి ఈ దారిలో వెళ్ళనీకి. మా వారు వెళ్దామన్నా కూడా నేను వద్దు వద్దు, ఘాటు కష్టము, నాకు భయము అని చెప్పేదాన్ని. కానీ ఒకసారి వెళ్తే తెలుస్తుంది కదా అన్నట్టు ఈసారి వెళ్ళాము ధైర్యం చేసేసి. ఎందుకు అంత రిస్క్ అనిపించలేదు, తిరుమల ఘాట్ రోడ్లోనే డ్రైవ్ చేసిన మా వారు ఈ ఘాట్ పెద్ద లెక్క అనిపించింది అనమాట. కానీ ఇట్లా ఈ దారిని వెళ్తే టైం సేవ్ అవుతుంది, త్వరగా రీచ్ అయిపోవచ్చు మా ఊరికి కూడా. ఇక్కడ మీకు ఒకరు చూపిస్తాను చూడండి, ఈ ఘాట్ రోడ్లోనే బ్రిటిషర్స్ ఇక్కడ రూల్ చేసేటప్పుడు ఒక బ్రిడ్జ్ కట్టారండి, రైల్వే బ్రిడ్జ్. ఇవి రెండు పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పైనుంచి కట్టారనమాట. అది ఇప్పుడు మొత్తం పడిపోయింది, బ్రిడ్జ్ ఏం లేదు, ఓన్లీ పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. రైల్వే ట్రాక్ మాత్రం ఇప్పుడు కొండ గుహల్లోంచి చేశారనమాట. ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి. అది నేను చెప్పాను పిల్లలకి, అది షూట్ చేయనా అని పిల్లలకి చెప్తున్నాను అనమాట. అప్పటి నుంచి బాగా అనిపించింది. కోతులు ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ, పాపం ఎండాకాలం అయితే అవి వాటర్ కోసం అలమటిస్తూ ఉంటాయి. కానీ వాటర్ పోస్తూ ఉంటారు, అక్కడక్కడ చిన్న చిన్న ట్యాంక్స్ కట్టారు, అక్కడ వాటర్ పోసేసి వాటికి వాటర్ అందిస్తూ ఉంటారు. రంగస్వామి దగ్గర కూడా కొంచెం కొంచెం మాత్రమే నేను వీడియో షూట్ చేశాను. ప్రతిసారి రంగస్వామి గుండంలో మునిగేవాళ్ళం అనమాట, కానీ ఈసారి ఎక్కడ అలో లేదు, మొత్తము కట్టేశారనమాట. లోపలికి పోకుండా తాళ్ళతో కట్టేసి బయట ట్యాప్స్ పెట్టారు, అక్కడ మేము అంటే స్నానం చేసేసి దేవుడి దర్శనం చేసుకోవచ్చు. మేమైతే ఇంటి దగ్గర స్నానం చేసిపోయాం కాబట్టి అక్కడ ఏమీ చేయలేదు, ఓన్లీ దర్శనం చేసుకుని వచ్చేసాం. ఫటాఫట్ అయిపోయింది అనమాట అక్కడ దర్శనం. అక్కడే అన్నదానం కూడా ఉన్నది. అక్కడ అన్నదానంలో పచ్చడి వేస్తారు, పచ్చడి ఉంటుందండి, పచ్చిమిర్చి చింతకాయల పచ్చడి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈసారి మిస్ అయ్యాము, ఆ పచ్చడి మాత్రం లేదు మేము వెళ్ళిన టయానికి. నేను అనుకుంటున్నాను ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగాలి, చేసే వాళ్ళని ఎలా చేస్తారని అడిగేసి మనం కూడా ట్రై చేసుకుందాం. ఇది రంగస్వామి దగ్గరికి వచ్చేసాము, గుండం, రంగస్వామి గుండం. లోపలికి వెళ్ళనివ్వలేదు, వాటర్ ఇంకా పైనుంచి ఫ్లో అవుతుంది. ఇంతకుముందు చాలా వచ్చాయంటండి వర్షం, వర్షాకాలంలో. ఇక్కడ ఈసారి పిచ్చ వర్షాలు పడ్డాయి కదా, బాగా పై వరకు వాటర్ వచ్చేసిందంట. గుండం ఎంత లోతు ఉంటుందో ఎవరికి తెలియదు. చూడండి పైనుంచి ఇంకా వాటర్ కొంచెం కొంచెం పడుతూనే ఉంది. ఇంతకుముందు మేము ఫిషింగ్ కూడా చేసాం లాస్ట్ ఇయర్. ఇక్కడ ఈ దర్శనం, ఇక్కడ రంగస్వామి దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చేసాము లాస్ట్ ఇయర్ మార్చిలో 15th, నాకు బాగా గుర్తు. అప్పుడు మా వారు వెళ్ళారు లాక్డౌన్లో, అక్కడే విరుక్కుపోయారు జాబ్ దగ్గర. 2.5 మంత్స్ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారనమాట. ఇది అన్నదాన సత్రం, కాశిరెడ్డి నాయన రెడ్ల అన్నదాన సత్రము అని చెప్పేసి అక్కడే మేము ప్రతిసారి ఫోన్ చేస్తాము. మంకీ, కోతులు భలే ఉంటాయండి అక్కడ. అబ్బో ఏం చేత పట్టుకున్నా కూడా లాగేసుకుంటూ ఉంటాయి. ఇంకా రిటర్న్ జర్నీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి మా అత్త వాళ్ళ ఊరి దగ్గర కూడా, నేను ఊరి దగ్గర ఎల్లమ్మ తల్లి టెంపుల్ కట్టారండి కొత్తగా, అంటే కట్టి కూడా 3 ఇయర్స్ అవుతుంది. ఓన్లీ మా ఇంటి పేరున్న వాళ్ళేనంట కట్టింది. అప్పుడు నేను వెళ్ళలేకపోయాను గుడి ఓపెనింగ్కి అప్పుడు. తర్వాత ఇప్పుడు టైం దొరికింది కదా వెళ్దాము అనేసి వెళ్తూ ఉన్నాము. వెళ్ళేసి దర్శనం చేసుకుని కూడా వచ్చేసామన్నమాట. అమ్మ వాళ్ళకి వెళ్ళే టైంలో సన్ సెట్టింగ్ అవుతూ ఉంది, అది కూడా క్యాప్చర్ చేశాను. చాలా బాగా అనిపించింది, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకోసమే షేర్ చేస్తున్నాను.
కార్ మూవ్ అవుతున్నప్పుడు షూట్ చేయడం కష్టం అవుతుంది కదా, అందుకోసమే కార్ ఆపేసి కొంచెం షూట్ చేసాము. భలే ఉంటుంది ఇట్లాంటి సీనరీస్, మిస్ అయితే ఎప్పుడైనా ఒకవేళ మీకు ఛాన్స్ దొరికితే మాత్రం మిస్ చేసుకోకండి. కొంతసేపు ఆగైనా కూడా ఆ సీనరీ ఎంజాయ్ చేసేసి బయలుదేరిపోండి, చాలా బాగా అనిపిస్తుంది. అది కాక కొండ ప్రాంతంలో అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. మన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ బ్లాగ్, నచ్చిందా? నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లాగ్ ఇంతే కాదు, ఇంకా చాలా ఉంది, అది బిట్స్ బిట్స్గా మీకు నెక్స్ట్ బ్లాగ్లో కూడా షేర్ చేస్తాను. చాలా బాగుంది, ఈసారి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసామండి. 4 డేస్ ట్రిప్ అయినా కూడా సూపర్గా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ను వీడియోని షూట్ చేయడానికి ట్రై చేశాను, మ్యాక్సిమం కవర్ చేసుకున్నాము. అదనమాట, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా పాపకి ఇచ్చానమాట వీడియో షూట్ చేయమని చెప్పేసి, ఆ పాప చేయి షేక్ అవుతుంది. అసలు చూస్తుండగానే 1 మినిట్ కూడా పట్టదు సన్సెట్ అవనికి. చూడండి, ఆపేసి షూట్ చేస్తున్నాము. అలా ఉంది కదా, మీరు ఎంతమంది కిచెన్ది ఎంత ఇష్టము, మాకైతే సూపర్ ఇష్టం అండి. అందుకే కార్ ఆపేసి మరి వీడియో షూట్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ ఉంటే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నాచిన్ని ప్రపంచం. బై బై.